అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం అయోధ్య నగరానికి రాజు దశరథుడు అతనికి కౌశల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు రాణులు అయినా అతనికి సంతానం సంతాన ప్రాప్తికై యాగం దశరథునికి ఆ రాణుల వలన నలుగురు పుత్రులు జన్మించారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని వారికి పేర్లు పెట్టి దశరథుడు వారిని అల్లారు ముద్దుగా పెంచాడు విశ్వామిత్ర మహర్షి చేస్తున్న యాగాన్ని రాక్షసులు పాడు చేస్తూ ఉండగా ఆ ముని దశరథుని దగ్గరికి వచ్చి యాగరక్షణ నిమిత్తం రామ లక్ష్మణులను తనతో పంపమని కోరాడు పిల్లల మీద ప్రేమతో దశరథుడు ముందు కొంత వెనకాడిన కులగురువు వశిష్ఠుడు నచ్చజెప్పిన మీదట రామ లక్ష్మణులను ఆ ముని వెంట పంపించాడు వారు రాక్షసులను తగు విధంగా శిక్షించి విశ్వామిత్రుని యాగాన్ని పూర్తి చేయించారు అందుకు ఆ ముని సంతోషించి వారికి ప్రత్యుపకారం చేయదలిచాడు ఆ అన్నదమ్ములను తనతో మిథిలా నగరానికి తీసుకుని వెళ్లాడు మిథిలా నగరానికి రాజు జనకుడు అతనికి ఒక కూతురు ఆమె పేరు సీత జనకుడు తన కూతురికి స్వయంవరాన్ని చాటించాడు జనకుడి రాజభవనాన అతనికి వారి పూర్వీకుల నుంచి లభించిన శివుని విల్లు ఉంది వేలాది మంది బలార్జులైనా ఆ విల్లును కదపలేరు అటువంటి గొప్ప ధనుస్సును ఎక్కుపెట్టిన వీరునికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు ఆ సీతా స్వయంవరానికి ఒక నియమం విధించాడు మహావీరుడైన శ్రీరాముడు శివుని విల్లును ఎక్కుపెట్టగానే అది పెలపెల ధ్వనులతో విరిగిపోయింది సీత రాముణ్ణి వరించింది జనకుని సోదరుని కుమార్తెలు ముగ్గురిని లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి ఆ ముహూర్తంలోనే వివాహం జరిపారు నలుగురు అన్నదమ్ములు వారి వారి భార్యలతో సుఖంగా కాలం గడపసాగారు దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకాన్ని జరిపి రాజ్య భారాన్ని అతనికి అప్పగించదలచాడు అయితే మందర అనే వృద్ధ దాసి దుర్బోధతో దశరథుని మూడవ భార్య కైక భర్తని రెండు కోరరాని వరాలు కోరింది శ్రీరాముని పధ్నాలుగేళ్లు వనవాసానికి పంపటం ఆమె కొడుకు భరతుడికి పట్టం కట్టడం అనేవి ఆ వరాలు శ్రీరాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని తాను అరణ్యవాసానికి బయలుదేరాడు భార్య సీత తమ్ముడు లక్ష్మణుడు ఎంత వద్దన్నా కాదు కూడదంటూ రాముని అనుసరించారు ఆ ముగ్గురు అడవికి వెళ్లిపోతూ ఉంటే కొంతకాలానికి దశరథుడు బాధ భరించలేక మరణించాడు ఆ సమయంలో భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటికి వెళ్లారు వాళ్లు తిరిగి వచ్చి జరిగిన ఘోరాన్ని తెలుసుకున్నారు భరతుడు తల్లి చేసిన పనికి ఆమెని నిందించి రాముని తిరిగి అయోధ్యకి తీసుకొని రావటం కోసం అడవికి బయలుదేరాడు గుహుడు అనే శ్రీరామ భక్తుడు సీతారామ లక్ష్మణులను గంగానది దాటించాడు చిత్రకూటం అనే చోట శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి పర్ణశాలలో నివసించసాగాడు భరతుడు వచ్చి అన్నని మరలా అయోధ్యకి రమ్మని బ్రతిమాలాడు రాముడు నచ్చజెప్పి అతన్ని వెనక్కి పంపి తను అక్కడి నుంచి వెళ్లిపోయి సీతా లక్ష్మణులతో పంచవటిలో నివసించసాగాడు అక్కడ రావణుడు అనే రాక్షసుని చెల్లెలైన సూర్పనక రామ లక్ష్మణులను చూసి మోహించింది ఆమె వారిని విసిగించగా ఇక భరించలేక లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు ఆమె పగబూని తన అన్నని సీతను అపహరించుకు రమ్మనమని ప్రోత్సహించింది రావణుడు మాయోపాయంతో రామ లక్ష్మణులను వారి పర్ణశాల నుంచి దూరంగా పంపించి యతిరూపాన వచ్చి సీతని అపహరించాడు పర్ణశాలకి తిరిగి వచ్చిన రామలక్ష్మణులు సీత జాడ తెలియక ఆందోళన చెంది ఆమె కోసం వెతకనారంభించారు దారిలో జటాయువు అనే పక్షి వారికి కనిపించి సీతను రక్షించేందుకు తను ప్రయత్నించగా రావణుడు తన రెక్కలు నరికాడని చెప్పి రావణుడి వివరాలను తెలిపి మరణించింది రాముడు ఆ పక్షికి అంత్యక్రియలను జరిపాడు రామ లక్ష్మణులు సీతని అన్వేషిస్తూ అరణ్య మార్గాన వస్తూ ఉండగా కబంధుడు అనే రాక్షసుడు తన రెండు చేతులతో రామ లక్ష్మణులు ఇద్దరిని పట్టుకున్నాడు ఆ రాక్షసుడికి తలగాని కాళ్ళు గాని లేవు ఒక యోజనము అంటే ఆమడ విస్తీర్ణము గల పెద్ద పొట్ట ఉంది ఆ పొట్ట మధ్యలో ఒకే ఒక పెద్ద కన్ను ఉంది యోజనాన్ని మించిన పెద్ద పెద్ద చేతులు రెండు ఉన్నాయి ఆ చేతులను చాచి ఏనుగులు సింహాలు వంటి ఎంత పెద్ద జంతువునైనా వాడు చటుక్కున పట్టుకుని గుటుక్కున తన పొట్టలో పడేసుకుంటూ ఉండేవాడు వికృత రూపుడైన కబందుడు తనని బంధించిన దుష్ట కబంధుడి హస్తాన్ని రాముడు ఖండించాడు మరుక్షణం చేతులు తెగిన కబందుడు బాధతో గావు కేకలు పెడుతూ మరణానికి చేరువయ్యాడు మరణించబోయే సమయంలో కబందుడు రామలక్ష్మణుల వివరాలను అడిగి తెలుసుకుని వారికి తన వృత్తాంతమును ఇలా వివరించాడు నేను పూర్వకాలంలో ధనువు అనేవాణ్ణి రాక్షస కృత్యాలను చేయటం వల్ల శాపవసాన ఇలా రాక్షసుడిగా మారిపోయాను మీరు దయామయులు నన్ను కరుణించి నా శరీరాన్ని దహించి నాకు ముక్తిని ప్రసాదించండి కబందుని అభ్యర్థనని విన్న రామలక్ష్మణులు ఆ అడవిలో లభించే పెద్ద పెద్ద ఎండుకట్టే దుంగలని తెచ్చి అగ్ని రగిల్చి కబందుని వికృత దేహాన్ని దహించారు చితిమంటలల్లో నుంచి దివ్యదేహం గల ధనువు వారి ముందు నిలిచి రావణాసురుడు సీతను లంకా నగరానికి తీసుకుని వెళ్లాడు కిష్కింద రాజ్యాన ఋష్యమూక పర్వతముంది అక్కడ వానర రాజైన సుగ్రీవుడు ఉంటాడు అతనితో మీరు స్నేహాన్ని చెయ్యండి మీకు శుభం కలుగుతుంది అని చెప్పి అదృశ్యమైపోయాడు ఆ తర్వాత రామలక్ష్మణులు సుగ్రీవునితో స్నేహం చేశారు అతని సాయంతో లంకపై దండెత్తారు రావణుణ్ణి వధించి సీతని విడిపించారు శ్రీమద్ రామాయణం తెలుగు సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది మన దేశంలో రామాలయాలు లేని గ్రామాలు అతి అరుదు ఆ కారణం వల్లే శ్రీమద్ రామాయణం నుంచి ఎన్నెన్నో జాతీయాలు తెలుగు భాషని సుసంపన్నం చేశాయి అటువంటి వాటిలో ఈ కబంధ హస్తాలు అనే జాతీయం ఒకటి తప్పించుకోన వీలు లేనిది అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు ఈ కబంధ హస్తాలు అనే జాతీయంతో వాక్య ప్రయోగం మన వాడుకలో ఉపయోగిస్తూ ఉంటాం కష్టించి సంపాదించిన భూమి దుర్మార్గుల కబంధ హస్తాలలో చిక్కుకుంది అది మన చేతికి వచ్చేలా లేదు ఇలా విరివిగా వాడుతూ ఉంటాం సో చూశారు కదా ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి